మునిగిపోయిన దొంగ కొడాలి నాని ఇవాల ఏం మాట్లాడుతున్నాడండి నువ్వు అడ్డగోలుగా కే కన్వెన్షన్ నువ్వే ఒప్పుకుంటున్నావు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను హైదరాబాద్ లో ఉన్నాను 6 గంటల్లోనే అమ్మాయిల నుచ్చాలను ఆపిచ్చాను అని నువ్వే చెప్పావు నువ్వు చెప్పలేదే మాట గుడివేళ్ళలో మీ నాయకుడు నిన్న రోడ్డు మీద కూర్చొని క్యాసినో జరుగుతున్నప్పుడు ఎవడి డాష్ గుడిచారు వీళ్ళందరూ అని చెప్పి నేను అన్నాడు ఆ వీడియో చూపించమంటావా అన్ని మీడియాల దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి అంటే నువ్వన్న మాట తప్పు మీ నాయకులు అన్న మాట తప్పు డైరెక్ట్ గా మీ నాయకులు ఎవరైతే క్యాసినోలో డాన్స్ లేసారో వాళ్ళందరి పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి జాన్ విక్టర్ దుక్కుపాటి శశిభూషణ్ సర్దార్ బేగు ఇంకా వీళ్ళందరూ నాని జిందాబాద్ అని చెప్పి క్యాసినోలో తాగేసి డాన్స్ లేసారు అమ్మాయిలతో విడిగా డాన్స్ లేసారు ఎన్ని ఉన్నాయి వీడియో రికార్డ్స్ నీ కళ్యాణ మండపం నీ నాయకులు నువ్వేదో హైదరాబాద్ లో కరోనా వచ్చిందని మంచం మీద పడుకుంటే ఇక్కడ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులన్నీ రైట్ అయిపోవు అది కూడా చెప్తా ఉన్నావు కాబట్టి ఉత్తుత్తి ఛాలెంజ్లు ఇస్తరవాక నిన్న మేము గుడివాడ వెళ్తే అనుమతి తీసుకొని మేము వెళ్తే మా మీద దాడి చేస్తారా పోలీసులు ఏం చేస్తారండి అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లా అండ్ ఆర్డర్ ఉందా డీజీపీ సమాధానం చెప్పాలి నిన్న పోలీస్ అధికారుల సంఘం గబా 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 ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ప్రెస్ నోటు ఏదో వరలరామయ్య గారు డీజీపీని టార్గెట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి మేము పోలీస్ అనుమతితో గుడివాడ వెళ్తే వైసీపీ గుండాలు మాతో మీద దాడి చేస్తే మీరు ఏం చేస్తున్నారు పోలీసు ఏం చేస్తాం చెప్పండి మా మీద జరిగిన దాడి నా కారు పగల కొట్టారు మా మీద అత్యాయత్నం చేయిపోయారు మేము దానికి అతనే ఒప్పుకున్నాడు నానియే వీళ్ళు దొరుకుంటుంటే గుడివాడ నుంచి మళ్ళీ ప్రాణాలతో బయటకు వచ్చేవాళ్ళు కాదని నానియే అతను రికార్డులో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంత జరిగితే దీన్ని మేము ఏలూరు రేంజ్ డిఐజీకి ఫోన్ చేసి పామర్ పోలీస్ స్టేషన్ నుంచే టైం అడిగితే ఆయన ఏం చెప్పాడండి నేను ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నాను రేపు కలవండి అని అన్నాడు ఇవాళ నాకు కుదరదు అన్నాడు మేము పామర్రు నుంచి విజయవాడ వచ్చేలోపు డిఐజీ గుడివాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటో ఆ ప్రెస్ మీట్ అంటే ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే ప్రెస్ మీట్ వస్తాం ఏంటో అంటే దాంట్లో మేము 100 మందితో వెళ్ళామంట 100 మంది వెళ్తే ఆపారుగా మమ్మల్ని 10 కార్లేక గుడివాడలోకి ఎలా వచ్చేసింది బందర్ రోడ్లోనే చెక్ పోస్ట్ దగ్గర బస్ ఆపారు తర్వాత ఉయ్యూరు నుంచి గుడివాడ టర్నింగ్ రోడ్లో 10 కార్లు మాత్రమే అనుమతిస్తాం అని చెప్పి మా వెనకాల వచ్చే కార్లన్నింటినీ ఆపేశారు అక్కడి నుంచి గుడివాడ ఎంట్రన్స్లో మళ్ళీ 4 కార్లను ఆపి 6 కార్లను ఎలో చేశారు ఎలో చేసి మా పార్టీ కార్యాలయం నుంచి మమ్మల్ని బయటికి రానియకుండా బయటికి రాగానే రోడ్ అక్కడే సందమూలే ఆపి మమ్మల్ని కంట్రోల్ చేసి వైసీపీ గుండాలు ఆయుధాలతో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా కంట్రోల్ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి మా కార్లు పగలగొట్టించారంటే ఏంటి డిఐజీ గారు ఇది అని అడుగుతా ఉన్నాం ఇదేనా లా అండ్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నాం ఇదేనా ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అని అడుగుతా ఉన్నాం
మొత్తం భారతదేశం మొత్తం చూసింది నేషనల్ మీడియాలో వచ్చింది అయినా ఇవాళ మేము వైసీపీ కండువాలు కప్పుకున్నాం చొక్కాలు వేసుకున్నాం అన్నట్టుగా పోలీస్ అధికారులు కొందరు పని చేస్తా ఉన్నారు ఏంటండి ఇది అసలు లా అండ్ ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒక అపోజిషన్ పార్టీ గుడివాడ వెళ్తే మా మీద దాడి చేపిస్తారా మీరు కొని మీకు తెలియకుండా మీ అనుమతి లేకుండా మేము వెళ్ళామా మీరే అన్నారు డిఐజీ గారే మేము ఆరుగురికి అనుమతి ఇచ్చామని పోని ఆరుగురిని తీసుకెళ్ళిపోయారా ఆరుగురిని తీసుకెళ్తే మేమేమన్నా కాదన్నా అసలు ఎంట్రా గుడివాడలో వెళ్ళే వరకు కూడా మమ్మల్ని అనేక అడ్డంకులు సృష్టించి గుడివాడ వెళ్ళాక ఎక్కడ కొడాలి నానే కే కన్వెన్షన్ క్యాసినో బండారం బయటపడొద్దని మమ్మల్ని అడ్డుకొని ఆఖరికి మా మీద అత్యాయత్నం చేయాలని చూసి మేము దొరక మా కార్లు పగలగొట్టి మళ్ళా డిఐజీ గారు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా ఉందో రూల్ ఆఫ్ లా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అర్థమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డిఐజీ గారిని అపాయింట్మెంట్ అడిగాం ఈ నిమిషం వరకు ఇంకా ఆయన కన్ఫర్మ్ చేయలా అయినా సరే విడిచిపెట్టే సమస్య లేదు పోలీస్ అధికారులను కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం అట్లాగే వీళ్ళెవరూ గన ప్రభుత్వ ఒత్తిడి మేరకు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొడాలి నాని సవాల్ని స్వీకరిస్తున్నాం దమ్ముంటే కొడాలి నానిని రెస్పాండ్ కమ్మని కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు వాళ్ళ మాటల్లో వాళ్ళకి వీడియోలు చూపించినా లేదంటే మీడియా చూపించినా మీడియాను కూడా కులాల వారీగా తిట్టి లేదంటే అన్ని మీడియాల్ని తిట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రధానమైన ఛానల్స్లోనే ఈ క్యాసినో భాగవతం అంతా వచ్చినా ఇంకా వాళ్ళు ఓట్లు ఇస్తున్నారంటే ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థమవుతా ఉంది మా దగ్గర నిన్న మా మీద దాడి చేసిన కొడాలి నాని ప్రధాన అనుచరులు విక్టర్ కానీ బేగ్ కానీ శశిభూషణ్ కానీ అందరి ఫోటోలు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దాన్నే డిఐజీ గారు సమయం ఇస్తే ఆయనకు చూపించి వీళ్ళెవరండి కొడాలి నాని ఓఎస్డి శశిభూషణ్ ఇంత పెద్ద రాయి తీసుకొని మా మీద దాడి చేయడానికి వచ్చి మా కారు పగలు కొట్టాడు ఇవాళ అన్ని పత్రికల్లో ప్రధానంగా ఫోటోలు వచ్చినాయి మళ్ళీ ఆ పత్రికల్ని కులం పేరు పెడుతా ఉన్నారు ఇష్టవాళితిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళ అక్రమాలు చూపించినా వీళ్ళ క్యాసినోళ్ళు చూపించినా వీళ్ళ దందాలు చూపించినా వాళ్ళ మీద ఎదురుదాడి చేసి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కమ్యూనిటీ కులం పేరుతో తిట్టి అన్ని రకాలుగా ఇవాళ ఒక రౌడీ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో వేళ్దామని చూస్తూ ఉన్నారు దీని మీద జగన్ కూడా స్పందించాలి మేము చెప్పిన తప్ప నిజమా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి ఒక ఎంక్వైరీ చేయాలి అని ముఖ్యమంత్రిని కూడా సూచిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు ఎంత జరుగుతూ ఉంది తాడేపల్లి నుంచి గుంటూరుకి అరగంట సేపు జర్నీ నీకు అరగంట దూరంలో ఎంత పెద్ద ఎత్తున డబ్బుల కోసం కాసుల కోసం అమ్మాయిల్ని పడుకోబెట్టి అమ్మాయిలతో డ్యాన్స్ లేపించి పెద్ద ఎత్తున మంత్రే జ్యోతశాల నడిపిస్తూ ఉంటే ఎందుకు స్పందించరండి ఈయన గతంలో ఎవరన్నా ఇట్లా చేశారా కనీసం ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేశాడు ఇట్లా
ఎందుకు స్పందించావు నువ్వు? మళ్ళీ మా మీద ఎదురుదాడి చూపించిన మీడియా అందర్తం ఏలేన మమ్మల్ని చంపాలని చూస్తాం మా మీద దాళ్ళు ఏంటి రూల్ ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఇవాళ మంత్రి ఎక్కడో గుడివేళ్ళలో కొడాలి నాని కేసునో పెట్టాడు మాకేంటి అనుకుంటే రేపు ఈ కేసునో మీ ఊరు కూడా వస్తది మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుద్ది రేపు రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులు రెడ్ లైట్ ఏరియాలు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు డబ్బు కోసం ఏమన్నా గంజాయి చేస్తా ఉన్నారు డ్రగ్స్ చేస్తా ఉన్నారు చేతికి అందుబాటు దూరంలో ఎంతకంటంత గంజాయి దొరుకుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా గంజాయి వాసన వస్తా ఉంది ఎన్నిటిని కూడా ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ మా కార్లు బాగలు కొడతేనో మా మీద దాడులు చేస్తేనో భయపడిపోయే ప్రసక్తే లేదు ఎంతవరకైనా ప్రజల తరపున రాష్ట్ర ప్రతిష్టని మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడానికి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను।